ఉజ్జయిని ఈ పేరు చెప్పగానే జ్యోతిర్లింగాలలో ఒకటిగా ప్రత్యేక స్థానం పొందిన మహాకాళేశ్వర టెంపుల్ అందరికీ జ్ఞప్తికలోకి వస్తుంది. కానీ అదే ప్రదేశంలో మరొక అద్భుతమైన దేవాలయం అంగారకుడు జననం జరిగిన ప్రదేశం, అదే మంగళనాథ్ టెంపుల్. ఈ దేవాలయం యొక్క విశేషాలు ఈ వీడియోలో చూడబోతున్నాం. హలో అండి, నేను మీ గీత. వెల్కమ్ టు విందుల పయనం. మంగళనాథ్ ఆలయం అనేది మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని నగరంలో ఒక హిందూ దేవాలయం. ఇది మహాదేవునకు అంకితం. క్షిప్రా నది ఒడ్డున ఉన్న ఇది నగరంలోని అత్యంత చురుకైన దేవాలయాలలో ఒకటిగా పేరు పొందింది. ప్రతిరోజు వందలాది మంది భక్తులు ఇక్కడికి సందర్శన కోసం వస్తూ ఉంటారు. మత్స్య పురాణం ప్రకారం ఇది అంగారకుడి జన్మస్థలంగా పరిగణించబడుతుంది. హిందీలో మంగళ అని అంటూ ఉంటారు, అందుకే మంగళనాథ్ ఆలయమైంది. క్షిప్రా నది అలల ఒడిలో సేద తీరినట్లుగా గుడి స్థానం మనకి కనపడుతూ ఉంటుంది. అలా మనశ్శాంతిని మనం నది దగ్గర నుంచే పొందగలుగుతాము. అంగారకుడి జననంగా పిలువబడే ఈ ఆలయ చరిత్ర మత్స్య పురాణం ఆధారంగా చెబుతూ ఉంటారు. పూర్వం అంధకాసురుడు అనే రాక్షసుడు ప్రజల్ని దేవతల్ని హింసిస్తూ ఉండగా అందరూ మహాదేవుని దగ్గరకు వెళ్ళి ప్రార్థించగా మహాదేవుడు యుద్ధానికి ఎదిగి అంధకాసురుణ్ణి సంహరిస్తాడు. ఆ భీకర యుద్ధంలో వేడికి మహాదేవుని చెమట బొట్టు నేలపై పడి శివలింగంగా మారింది. అదే అంగారకుని జననానికి నాంది అయింది. అలా భూమిపై పడిన నీటి బొట్టు భూమికి పుత్రుడిగా అంగారకుడుగా పిలువబడుతోంది. ఈ స్థలం కూడా గ్రహస్థితులకి అనుకూలంగా ఉంటుంది. దాని వలన పూజా ఫలం ఎక్కువగా ఉండటం చేత దోష నివారణ జరుగుతుంది అని చెప్పి ఇక్కడ పండితులు చెబుతూ ఉంటారు. ప్రత్యేకంగా అంగారకుని జననం ఇక్కడ జరగడం వలన కుజదోషాలు కానీ, ఎవరికైనా వివాహాలు జరగక ఇబ్బంది పడుతున్నా మంగళ దోష్ పూజ, బట్ పూజ అని ఇక్కడ ప్రత్యేకంగా చేస్తూ ఉంటారు. ఇలా అనేకమైన పూజలు గ్రహశాంతి కోసం, దోష నివారణ కోసం ఇక్కడ ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. ఇలాంటి ప్రత్యేక పూజలన్నీ కూడా మంగళవారం ఎక్కువగా జరుగుతూ ఉండటం చేత ఆ రోజున జనం విపరీతంగా ఇక్కడికి దర్శనానికి వచ్చి దోష నివారణ పూజలు జరిపించుకుంటూ ఉంటారు. ఎంతో కోపంతో ఉగ్ర రూపంలో వేడిగా ఉన్న సమయంలో స్వామివారి నీటి బొట్టు అంగారకుని రూపంలో ఇక్కడ వెలయడం వలన స్వామివారిని చల్లబరచడానికై బియ్యం పౌడర్లో పెరుగు కలిపేసి ఆ అలంకారం అనేది చేస్తూ ఉంటారు. ఇలా అనేక రీతులలో పూజలు అనేవి ఇక్కడ జరుగుతూ ఉంటాయి. రాహువు, కేతువు, గురువు, శుక్రుడు, కుజుడు, చంద్రుడు ఇలా నవగ్రహాలు అన్నీ కూడా లింగ రూపంలో ఇక్కడ ప్రతిష్ఠించి ఉంచారు. జన్మ తిథి నక్షత్రాల ప్రకారం ఆ నక్షత్ర గ్రహ నివారణ కోసం ఇక్కడ దోష నివారణ రూపంలో పూజలు జరిపిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు ఎంతో భక్తితో చేసే ఈ పూజలు ఈ స్థలంలో చేయడం వలన రెట్టింపు ఫలితాలనిచ్చి సుఖమయమైన, సాఫీగా సాగే జీవితాన్ని పొందగలుగుతారు. మరి ఈ స్థలం ఇంత పుణ్యస్థలం, తప్పకుండా వీక్షించాల్సిందే. ఉజ్జయిని వెళ్తే మాత్రం మహాకాళేశ్వర్ స్వామి వారి దర్శనంతో పాటే మంగళనాథ్లో వెలిసిన ఈ అంగారకుడి శివలింగ రూపంలో వెలిసిన మహాదేవుని దర్శనం, మంగళనాథ్ దర్శనం కూడా తప్పకుండా చేసుకోండి. మరి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసేయండి. ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేస్తూ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ విందుల పయనం. యోస్ గీతా సైనింగ్ ఆఫ్. జై జవాన్, జై కిసాన్ అండ్ జై హింద్. థ్యాంక్ యూ సో మచ్.